హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ రైతు మోక్షి. ముందుగా ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్కాయిన్ కూడా ట్యాప్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లో వస్తుంది. తర్వాత ఈరోజు నేను గ్యాస్ స్టవ్ అండి, మా గ్యాస్ స్టవ్ అస్సలు పనిచేయట్లేదు, వంట చేస్తుంటే అది బంద్ అయిపోతుంది. మరి ఎందుకో నాకైతే తెలియదు అనమాట. నేనైతే స్టవ్ రిపేర్ చేద్దామని అనుకున్నాను, మీరు చూసారంటే అర్థమవుతుంది. అసలు మీడియంలో మంటను పెడితే అసలు ఆఫ్ అయిపోతుంది అనమాట, అసలు పని అయితే చేయట్లేదు. అందుకని నేనైతే కింద స్టవ్ అయితే ఆఫ్ చేశాను. అదేవిధంగా మొత్తం నట్టయితే ఇప్పేద్దామని ట్రై చేస్తున్నాను. ఒకటైతే వచ్చిందండి, ఒకటైతే రాలేదు. ఇంకా పిల్లల కోసం వంట అయితే ప్రిపేర్ చేయాలి, ఎలాగా స్కూల్కి అయితే వెళ్ళి క్యారీ అయితే ఇచ్చి రావాలి కాబట్టి. అంటే ఇది చాలా రోజులైందనమాట వీడియో, ఇప్పుడైతే స్కూల్ అయితే క్లోజ్ అయిపోయాయి, ఇవి 1 వీక్ ముందే అనమాట. అప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను, ఇంకా నట్టు రావట్లేదు కాబట్టి ఒక చిన్న చిట్కా అనమాట. ఇలా నట్లు ఏమైనా బిగించకపోతే ఆయిల్ కానీ ఏదైనా గ్రీజ్ అలాంటిది వేస్తే నట్ అనేది వెంటనే వస్తుంది అనమాట. ఇంకా తర్వాత నేనైతే మామిడికాయ చట్నీ అయితే చేస్తున్నానండి. అలాగే మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక సైడు అన్నం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా చిన్న అయితే మంట అయితే మండుతుంది, చాలా స్లో అవుతుందండి నా వంట. తర్వాత నేనైతే మామిడికాయ ముక్కలకి తోలు తీయలేదు, ఎందుకంటే నాకు తోలు తీయకుండా తింటేనే చాలా ఇష్టం. తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం, అలాగే జీలకర్ర, కొద్దిగా కారం అయితే వేసాను, తగినంత కారం. ఈ మామిడికాయ చెట్లలో ఇదేంటిది చాలా పుల్లగా ఉన్నాయండి మామిడికాయ ముక్కలు అయితే. చట్నీ చాలా బాగుంటుంది. అలాగే మెంతులు ఆవాలు వేయించుకొని ఈ చట్నీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే మామిడికాయ చట్నీకి అయితే నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నానండి, ఎందుకంటే ఇది చాలా త్వరగా అవుతుంది. ఇంకా ఈ సమ్మర్లో మనకి ఎలాగో మామిడికాయలు అయితే దొరుకుతాయి, అందుకని కంపల్సరీ మామిడికాయతో ఏదో ఒక పులిహోర కానీ లేకపోతే ఇలా చట్నీ కానీ ఏదో ఒకటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత పోపు అయితే పెట్టుకున్నానండి. ఇంకా నాకైతే మామిడికాయ చట్నీ అయితే అయిపోయింది. మా చిన్న అయితే పడుకున్నాడండి, అందుకని ఇంకా నీళ్ళు వస్తున్నాయి. ఆ టైంలో ఇంకా నీళ్లు పట్టేసుకొని స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఒక్కొక్కసారి స్కూల్ నుంచి వచ్చాక మధ్యాహ్నం అయితే నీళ్ళు వస్తాయి, ఈరోజు తొందరతో నీళ్ళు వస్తున్నాయి అనమాట. టైం చాలా అయిందనమాట స్కూల్కి అయితే వెళ్ళాలి. మా పిల్లలు అయితే ఏ మమ్మీ లేట్ వచ్చావు అని తిడతారు. ఇంకా నీళ్లు పట్టుకున్నానమాట నేను మా చిన్న అయితే. స్కూల్కి అయితే వచ్చాము, ఇద్దరు ఐస్ క్రీమ్ అయితే తింటున్నారనమాట. తర్వాత పిల్లలైతే చాలా ఆకలితో వచ్చారనమాట స్కూల్లోనే. మమ్మీ ఏం చేస్తాము, మాకైతే ఆకలి అవుతుంది అని అంటుంటే బాధ వేసింది అనమాట. అందుకని ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాను. అది స్కూల్ ముందరే ఉంటుందండి, కంపల్సరీ మధ్యాహ్నం అయితేనే ఐస్ క్రీమ్ తింటారు మా పిల్లలు. తర్వాత ఇంకా నేను చేసిన అన్నము, మామిడికాయ చట్నీ, అలాగే నేను పొద్దునైతే క్యాబేజీ ఫ్రై చేసి చపాతి చేశానండి. ఇంకా ఈ మొత్తం తింటున్నామండి మేమందరం. మా వారైతే లేడు, డ్యూటీకి అయితే వెళ్ళాడు. ఇంకా స్టవ్ ట్రై చేశాను కానీ ఆ నట్ అయితే రాలేదు. ఆయిల్ వేసినా కూడా నట్ అయితే రాలేదన్నమాట. ఒకటైతే వచ్చింది ఆయిల్ వేసింటే, ఒక నట్ అయితే వచ్చింది, ఒక నట్ అస్సలు రాలేదు. ఇలా బ్యాక్ సైడ్ తిప్పితే ఒక నట్టు ఇప్పుతే అది బార్నర్ పక్కకు పెట్టేయాలి. తర్వాత ఇలా చిన్న హోల్ అయితే ఉంటుంది, ఆ హోల్కి ఒక సేఫ్టీ పిన్తో కానీ లేకపోతే ఒక సూదితో కానీ ఆ హోల్లో ఏమైనా డస్ట్ అయినా ఉంటే ఇలా రౌండ్గా సర్కిల్ లాగా తిప్పుతూ డస్ట్ని అయితే తీయాలండి. చాలా నెమ్మదిగా తీయాలి, లేకపోతే అందులో ఆ సూది కానీ ఏమైనా విరుక్కుంటే మళ్ళీ చాలా కష్టం. మొత్తం ఇప్పేసి అయితే రిపేర్ చేయాలి, అది మన వల్ల కాదనమాట. 1 రూపాయి ఖర్చు లేకుండా మనమే రిపేర్ చేసుకోవచ్చండి, ఎవరితో అవసరం లేకుండా అనమాట. హస్బెండే చేస్తాడు, ఆయన కోసం ఎదురు చూసే బదులు మనమే అయితే రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న హోల్లోనే ఉంటుందంట, ఇంకా మిగతా ఏ దానికి సంబంధం లేదు.
ఈ హోల్లో ఏదైనా డస్ట్ అయితే ఇరుక్కుంటుంది, ఆ డస్ట్ని బయటికి వెళ్ళగొట్టుకుంటే చాలన్నమాట. స్టవ్ చాలా బాగా వెలుగుతుంది, ఎందుకంటే మేమైతే ట్రై చేసామన్నమాట. ఫస్ట్ టైం అన్నమాట రిపేర్ వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు స్టవ్. మేము తెచ్చుకొని కూడా 5 ఇయర్స్ పైన అయిందన్నమాట. నేనైతే క్లీన్ చేసుకున్నానండి, ఇదైతే బాగా వెలుగుతుంది. ఇంకా మా వారి కోసం అయితే వెయిటింగ్ అనమాట, ఇంకొకటి నెక్స్ట్ అదైతే మా వారు అయితే చేస్తాడు. తర్వాత ఇంకా మా పిల్లలు అయితే మజ్జిగ తాగుతామని అడిగారనమాట. మా పిల్లలు గ్లాస్లో పోసుకోకుండా కప్లో ఒక స్పూన్తో అయితే మజ్జిగ తాగుతున్నారు అనమాట. అంత నీళ్ళ కాకుండా చిక్కగానే పెరుగు అయితే వేసాను, అది స్పూన్తో అయితే తింటున్నారు ముగ్గురు. ఎప్పుడు గొడవే మా పిల్లలు. ఇంకా మా పిల్లలు చాలా అల్లరి అయితే అల్లరి, ఆ అల్లరి అని నేనే చెప్పుకోవాలి. ఇంకొకరు మీ పిల్లలు అల్లరి అని చెప్తే నాకు చాలా బాధ అవుతుంది, నాకు కోపం వస్తుంది అనమాట. అసలు మన పిల్లలు అల్లరి చేస్తున్నారని ఎవరు వాళ్ళు చెప్తే ఎంత చండాలంగా ఉంటుంది. అందుకనే నా పిల్లలు కొద్దిగా అల్లరి చేస్తారు అనమాట, ఎంత బయట అల్లరి చేయరు, ఇంట్లోనే అల్లరి చేస్తారు అనమాట. మిగతా పిల్లలతో పోల్చుకుంటే చాలా తక్కువే. తర్వాత ఇంకా మా పిల్లల కోసం అయితే టీ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ మధ్య హార్లిక్స్ బూస్ట్ బోర్నమీటా అలాంటివి ఏం తెచ్చుకోలేదు, అయిపోయాయన్నమాట. అందుకని ఇంకా టీ అయితే చేశాను, చాలా బాగుంటుంది టీ. టీ తాగేశారు పిల్లలు, అది బిస్కెట్తోనే తాగారు. సన్ఫిస్ట్ కానీ మిల్క్ బికీస్ అలాంటివి ఏవైనా తాగేస్తారు. నెక్స్ట్ ఇంకా వాళ్ళకు ఈవినింగ్ అనమాట స్నాక్స్ ఏదో ఒకటి, వాళ్ళకి కంపల్సరీ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏదో ఒకటి ఉండాలి. నేనైతే వాళ్ళ కోసం ఆమ్లెట్ అయితే చేశానండి. మా చిన్నోడికి మా మోక్షికి ప్లెయిన్ వేసానండి, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా కారం అయితే వేసాను. ఇంకా మా రీతుకైతే కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట స్పైసీగానే, ఎందుకంటే తనైతే తింటుందన్నమాట కొద్దిగా కారము. మా వారైతే వచ్చాడండి, ఎన్ని గంటలకు వచ్చాడో మా వారి మాటల ద్వారా వినండి. దాంట్లో రిక్కను పోతే ఎట్లా అని ఎట్లా తీసినావు అది కానీ ఒకసారి చెక్ చేయి. మేము అంతటి పోయిందా అది కానీ ఒకసారి ఇట్లా తిక్ తీసి అది కానీ అట్లా లోపల పెట్టు. పెట్టు చిన్నది పెట్టు, ఇది రాలేనట్టు, ఇది లత్త ఇదే రిపేర్ చేసుకుంటు చిన్నది మళ్ళీ ఇరుక్కుండేది. చిన్న మరి దీని ఇదంతా ఇప్పలేమో, అది కట్ అయిపోతే అయిపోయిందా బీచ్.
ఇక్కడుంది ఇదో ఇది పెట్టు ఫస్ట్ నట్ కింద నుంచి పెట్టు నట్ అట్లా ఎన్ని పుర్లు తిప్పినవది అసలు బా సార్ అడుస్తారు పెట్టది ఫస్ట్ అవి పెట్టు ఇంకొకటి చిన్నది మళ్ళీ ఫోన్ కొట్టు రిపేర్ చేయాలి ఒకసారి అండి గ్యాస్ రిపేర్ అయిపోయింది అది కూడా అండి మా వారు చేసిన గ్యాస్ రిపేర్ అది హైదరాబాద్ పోయొచ్చి నైట్ ఎన్ని గంటలకి అంటే 11 గంటలకి మళ్ళీ పొద్దున యాడికి పోవాలా యాడికి ఏంది డ్యూటీ నన్ను అట్లా చేస్తున్నావు అని నువ్వేం డ్యూటీకి పోతున్నావు నన్నేమి ఓటీనా ఒక స్మాల్ ఫోటో తీసుకుంటాను కదా సార్ అంటే ఎన్నిసార్లు తీస్తావు యా తీయాలా నేను ఎంతసేపు వీడియో తీయలే పాటలు వేసుకోపో చాలా చక్కగా అయితే గ్యాస్ అయితే అంటుకుందండి అంతకుముందు అయితే అసలు వెలిగిస్తేనే మీడియం ఫ్లేమ్లోనే మంటను పెడితే హాఫ్ అయిపోతుంది అసలు ఇప్పుడైతే చాలా బాగా వెలుగుతుంది అన్నమాట మా వారు వచ్చేసి 11 ఎప్పుడో వచ్చాడండి 12 11 అయితే అయింది టైము ఆయన కోసం ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే లేట్ అయితే అక్కడే తినేసి వస్తాడు లేదు ఈరోజు తినలేదు అన్నందుకు నేను అప్పటికప్పుడు తన కోసం అయితే ఉప్మా అయితే చేశాను మాకైతే మామిడికాయ చట్నీ ఉండింది అలాగే అన్నం అయితే ఉండింది మేమైతే పిల్లలు తినేశారు పిల్లల్ని అయితే పడకబెట్టాను అనమాట మా వారి కోసం వెయిటింగ్ ఇంకా ఆయన కోసం అయితే వేడి వేడిగా ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా పచ్చిమిరపకాయలు టమోటా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక స్టవ్ అయితే వెలిగించి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసుకొని ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి మా వారికి ఉప్మా అయితే పొడి పొడి వేయాలాడుతుండాలి పిల్లలకి అయితే 3 గ్లాసులు వాటర్ వేస్తే బాగుంటుంది అనమాట ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంది అనమాట ఉప్మా మా వారికి ఉప్మా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడైతే ఉప్మా అంటే అసలు తినేదాన్ని కాదు నేనైతే ఈ మధ్య తింటున్నా ఉప్మా ఎవరైనా చూస్తే అయితే మీ ఫేవరెట్ ఆ ఉప్మా అంత బాగా తింటారు అని అంటారనమాట ఏం కాదు మా ఫేవరెట్ అయితే అసలు కాదు ఎందుకంటే ఒక 5 నిమిషాల్లో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది కాబట్టి మేము ఎక్కువ ఉప్మా ప్రిపేర్ చేస్తాం అంతే ఏం లేదు అంతకుమించి ఏం లేదు పిల్లలతో ఏదో మా వారు అంటారనమాట ఏదో లైట్ లైట్ చేసుకోవాలి అంత కష్టపడి ఎందుకు చేస్తావని అంటాడు ఇంకా నైట్ అయితే పని అయితే అయిపోయింది నేను అంట్లో తోమేసుకున్నాను మొత్తం ఊడ్చేసుకొని నైటే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట బండలు కూడా తుడిచేశాను పిల్లలు పడుకున్నానని చెప్పారు కదా మా మోక్షి ఉయ్యాల్లో పడుకుంది అలాగే రీతు మా చిన్నోడు ఇలా మంచం మీద పడుకున్నారు ఇంకా నేను మా వారు సాప మీద అయితే వేసుకున్నాము ఇంకా మొత్తం మా ఇండ్లంతా క్లీన్ అయిపోయింది అందరికీ గుడ్ నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుడ్ నైట్ అందరికీ గుడ్ నైట్.